नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 11వ అధ్యాయం 7వ స్కందము 11వ అధ్యాయము చదువుకుంటున్నాము. 7 శ్లోకాలు కంప్లీట్ చేశాము. ఈ 7 శ్లోకాల్లో కూడా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి, సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. ఆ సనాతన ధర్మాన్ని ఎవరి ద్వారా వినాలి అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు యుధిష్ఠిరుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సనాతన ధర్మం యొక్క మూలం ఏమిటి అంటే, స్వయంగా విష్ణువు నుంచే నేను విన్నాను, విష్ణువు నుంచి విన్నటువంటి విషయాలనే నేను నీకు తెలియజేస్తున్నాను, కాబట్టి ప్రామాణికమైనటువంటి జ్ఞానము, నా ద్వారా వింటున్నావు కాబట్టి ఇది ప్రామాణికమైనటువంటి జ్ఞానము అని నారదుడు తెలియచేశారు. సో మనకి బ్రహ్మ ద్వారా లేకపోతే నారదుడి ద్వారా ఏదైనా సరే జ్ఞానాన్ని కనుక మనం పొందితే అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు స్వయంగా కృష్ణ భగవాను నుంచి పొందినటువంటి వాళ్ళు కాబట్టి, నారదుడు కూడా విష్ణువు నుంచి జ్ఞానం పొందారు, నారదుడు బ్రహ్మ నుంచి కూడా జ్ఞానం పొందారు, కాబట్టి నారదుడి ద్వారా పొందేటువంటి జ్ఞానం ప్రామాణికమైనది, కాబట్టి సంకోచించాల్సినటువంటి అవసరం లేదు, ఇది పరమ ప్రామాణికం అనేటువంటి విషయం నారదుడు ధర్మరాజుకి తెలియజేశారు. ఇక ఏ ధర్మమైనా సరే నిజమైనటువంటి ధర్మము ఏం చేస్తుంది, మనకి భగవంతుడి యొక్క సేవని అందిస్తుంది, భగవద్ధామానికి తీసుకువెళ్తుంది. ఈ ధర్మాన్ని పరోధర్మము అని అంటారు. ఇలా కాకుండా ధర్మార్థకామ మోక్షాల గురించి తెలియజేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది సరైనటువంటి ధర్మం కాదు, అది చీటింగ్ ధర్మం, మోసం చేసేటువంటి ధర్మము. ఇలాంటి విషయాలను చెప్పి నేను గురువులు అని చెప్పుకుంటూ మనల్ని అందరినీ కనుక ఆధ్యాత్మికముగా పురోగతిని తీసుకొస్తున్నాము అనేటువంటి భావనలో ఎవరైనా సరే గురువు మనకి బోధనలు చేస్తే అది ఆ గురువు తనను తాను మోసం చేసుకుంటున్నట్టు, ఆ గురువు మనల్ని కూడా మోసం చేస్తున్నట్టు. కాబట్టి ఏ గురువు అయితే మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తారో, ఏ గురువు అయితే మీకు భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని రివీల్ చేయడానికి ప్రయత్నం చేస్తారో, ఏ గురువు అయితే మీకు కృష్ణ భక్తినిచ్చి, ఏ గురువు అయితే మిమ్మల్ని కృష్ణ ధామానికి తీసుకువెళ్తారో ఆయన సరి అయినటువంటి నిజమైనటువంటి గురువు. అలాంటి గురువు ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరు నిర్భయంగా అలాంటి గురువును ఆశ్రయించవచ్చు, అలాంటి గురువుకి సేవ చేయవచ్చు, అలాంటి గురువు ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. అలా కాకుండా ఏ పరంపరలో ఉన్నాడో తెలియకుండా, ప్రత్యేకించి భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే వదిలిపెట్టేయాలి నిస్సంకోచంగా. మనందరికీ ఆధ్యాత్మికంగా అడుగులు వేయటం మనం ఇప్పుడే మొదలుపెట్టలేదు, లేదా భాగవతం క్లాస్ విన్నప్పుడే మనం మొదలుపెట్టలేదు. ఎందుకంటే భారతీయ సంస్కృతి అలా ఉంది, చిన్నప్పటి నుంచే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత ఆధ్యాత్మికంగానే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది సరి అయినటువంటి వ్యక్తి ద్వారా మనం నేర్చుకోలేకపోతున్నాం. కాబట్టి మన స్థాయిలో మన పెద్దవాళ్ళు చెప్పినట్లు, లేకపోతే మనకి తోచినా మనకి దొరికినటువంటి గురువును పట్టుకొని మనం ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము అనేటువంటి భావనలో మనము ఉన్నాము. ఎప్పుడైతే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము సరి అయినటువంటి మూలం నుంచి గ్రహించడం మొదలుపెట్టామో అప్పటి వరకు మనకు ఉన్నటువంటి అపోహలన్నిటి నుంచి మనం బయటపడాలి. లేదండి, నేను 20 సంవత్సరాల నుంచి నేను ఒక గురువుని పట్టుకొని ఉన్నాను, ఆ గురువు ద్వారానే నేను జ్ఞానాన్ని పొందుతున్నాను, ఇప్పుడు మీరు చెప్పారు కదా అని చెప్పేసి నేను ఆ గురువుని ఎలా వదిలిపెట్టను అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా ఉండొచ్చు. కానీ పరంపరలో లేనటువంటి వ్యక్తులు ఎంత గొప్పగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఫాలో అవుతున్నా వాళ్ళని తక్షణమే వదిలిపెట్టడం అనేటువంటిది చాలా మంచిది. నిరాకార బ్రహ్మాన్ గురించి గనక ఎవరైనా ఒకరు
ఎవరైనా సరే నిరాకార బ్రహ్మం గురించి బోధిస్తూ ఉంటే వాళ్ళనే ఇంకా గురువులుగా పట్టుకుని వేలాడడం అనేటువంటిది కూడా మన పతనానికి మనమే కారణమవుతాం. కాబట్టి ప్రామాణికమైనటువంటి గురువు మిమ్మల్ని నిరాకార బ్రహ్మం వరకు మాత్రమే తీసుకెళ్లి వదిలిపెట్టరు. ప్రామాణికమైనటువంటి గురువు మిమ్మల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టాలి. మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్తాను అని చెప్పేసి ఒక గైడ్ని కనుక మీరు తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ స్పాట్లన్నీ చూపించాలని ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి, ఎవరైనా ఒక టూరిస్ట్ ఏజెంట్ దగ్గర, ఆ టూరిస్ట్ ఏజెంట్ మిమ్మల్ని తీసుకెళ్లి దారిలో ఢిల్లీ కంటే ముందు ఆగ్రాలోనో లేకపోతే ఆగ్రాకు ఉంటే ముందు భోపాల్లోనో వదిలేశాడు, సో ఆయన సరి అయినటువంటి వాడా లేదా మోసం చేసేటువంటి వాడా? ఆయన మోసం మోసం చేసేటువంటి చేసేటువంటి వ్యక్తి అవుతాడు. కాబట్టి మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తాను, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి మనల్ని నిరాకార బ్రహ్మం వరకు వదిలేశారనుకోండి, మరి ఆయన సరైన గురువా మోసం చేసిన గురువు అవుతారా? తప్పకుండా మోసం చేసిన గురువే అవుతారు. కాబట్టి మనకు ముందే తెలుసు ఆయన లక్ష్యం ఏమిటో, ఆయన యొక్క చరమ గమ్యం ఏమిటో మనకు ముందే తెలుసు. ఆయన నమ్ముతున్నటువంటి గమ్యము, ఆయన తమ్ముతున్నటువంటి లక్ష్యము ఏదైతే ఉందో అది సరి అయినటువంటి లక్ష్యం కాదు అని మనకు ముందే తెలిసినప్పుడు అది మనం ఆ బస్సు దిగాలా ఆ బస్సు ఎక్కాలా? తెలివిగల వాడు ఏం చేస్తాడు? దిగుతాడు ప్రభుజీ. ఆ బస్సు అక్కడే దిగి ఇంకో బస్సు ఎక్కాలి. ఎందుకంటే మనం వెళ్ళాలనుకున్న గమ్యానికి ఆ బస్సు తీసుకెళ్ళదు అని మనకు ముందే తెలిసినప్పుడు మనం ఆ బస్సు అక్కడ దిగాలి. అలా కాకుండా ఏమలే పాపం బస్సు డ్రైవర్ నచ్చాడు నాకు, కండక్టర్ నచ్చాడు నాకు, ఎక్కి కూర్చుందాము, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తారు, అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి పోదాంలే అని అనుకుంటే రాంగ్ రూట్ లో వెళ్తాం ప్రభు. మన మన శ్రమ వృధా అవుతుంది, మన డబ్బు వృధా అవుతుంది, మన సమయము వృధా అవుతుంది కదండి. కలకత్తా వెళ్ళాల్సిన మీరు ఢిల్లీ వెళ్ళిపోతే ఢిల్లీ నుంచి మళ్ళీ కలకత్తా వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చు పడుతుంది, ఎంత శ్రమ పడుతుంది? కాబట్టి ఇది సరి అయినటువంటి గమ్యానికి చేర్చదు అని అనుకున్నప్పుడు మొహమాటానికి ఆ బస్సులో ఉండదు. మీరు ఆ బస్సు దిగి సరి అయిన బస్సు ఎక్కడం అనేటువంటిది జ్ఞానవంతుడు తెలివైనటువంటి వాడి యొక్క లక్షణం. కాబట్టి ఎవరైతే సాకార బ్రహ్మం గురించి మాట్లాడతారో వాళ్ళు సరి అయినటువంటి గురువు, ఎవరైతే భగవంతుడితోటి భక్తిని ఏర్పరచేస్తారో మీకు వాళ్ళు సరి అయినటువంటి గురువు, ఎవరైతే మిమ్మల్ని భక్తియుత సేవలో ఉంచుతారో వాళ్ళు సరి అయినటువంటి గురువు, ఎవరైతే మిమ్మల్ని కృష్ణుడితో కనెక్షన్ ఏర్పాటు చేస్తారో వాళ్ళు సరి అయినటువంటి గురువు. మీరు వైకుంఠానికి వెళ్ళాలన్నా, మీరు కృష్ణధామానికి వెళ్ళాలన్నా వీసా కావాలి. వీసా లేకుండా మనము ఈ దేశాన్ని వదిలి పక్క దేశానికే వెళ్ళలేము. అలాంటి మనము ఈ ప్లానెట్ వదిలి పక్క ప్లానెట్కి కూడా కాదు, ఈ అన్ని ప్లానెట్స్ వదిలేసి అన్ని విశ్వాలు వదిలేసి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళబోతున్నాం మనం. మరి అలాంటి మనకి వీసా ఎవరిస్తారు? గురువు మాత్రమే ఇస్తాడు, అది కూడా ఆ భగవంతుడితో కనెక్షన్ ఉన్నటువంటి గురువు. కాబట్టి ప్రామాణికమైన గురువుని ఎంచుకొని ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా జ్ఞానం పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ గురువు మనకు చెప్తారు భక్తియుత సేవ చేయడం మాత్రమే సరి అయినటువంటి ధర్మము, అది మాత్రమే సనాతన ధర్మము, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడమే పరోధర్మము. అలాంటి పరోధర్మం అంటే పరతత్వాన్ని అన్వేషించగలిగినటువంటి ధర్మము పరోధర్మము, పరతత్వాన్ని చేర్చగలిగినటువంటి ధర్మము పరోధర్మము. ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి మనల్ని పరతత్వం దగ్గరికి తీసుకెళ్ళవు. కాబట్టి పరతత్వం పరిచయం చేయగలిగినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది పరోధర్మం. అది మనకి ఒక శుద్ధ భక్తుడు గురువు మాత్రమే మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్లగలుగుతారు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఆశ్రయించడం అనేటువంటిది తెలివిగల వాళ్ళ యొక్క లక్షణం. అయితే ఈరోజు మనము 7 శ్లోకాలు చదువుకున్నాము, 8వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము, 8 నుంచి 12 శ్లోకాలు. ఇందులో భగవంతుణ్ణి సంతృప్తి పరచటానికి అవసరమైనటువంటి 30 రకాల క్వాలిటీస్ ఒక మనిషిలో ఏముండాలి అనేటువంటిది మనకి ఇందులో నారదుడు తెలియచేస్తున్నారు. సో నేను నీకు ధర్మం చెప్తాను అని చెప్పేసి తిప్పి తిప్పి అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్పి అది చెప్పి భక్తిలోకి రావట్లేదు, డైరెక్ట్గా భక్తిలోకి వస్తున్నారు. అది సరి అయినటువంటి గురువు చెప్పేటువంటి విధానం. ఏదో ప్రలోభాలకి లోను చేసి వాళ్ళ ద్వారా భౌతిక లాభాన్ని పొందేవాడు గురువు కాదు. నీకు నచ్చుతుందా లేదా అనే దాంతో సంబంధం లేదు, నీకు ఏది చేస్తే మంచిదో అదే చెప్తాడు గురువు.
కాబట్టి ఇక్కడ నారదుడు ధర్మరాజుకి ఒక 30 లక్షణాలను తెలియజేస్తున్నారు. ఈ 30 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి భగవంతుణ్ణి సంతృప్తి పరచగలరు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఏమిటి ఆ 30 లక్షణాలు అనేటువంటిది ఈ రోజు శ్లోకంలో చూద్దాం. ఓకే గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్యం దయా తపస్సౌచం తితిక్షేక్షాశమోదమః. సత్యం దయా తపస్సౌచం తితిక్షేక్షాశమోదమః. అహింసా బ్రహ్మచర్యం చ త్యాగః స్వాధ్యాయ ఆర్జవం. అహింసా బ్రహ్మచర్యం చ త్యాగః స్వాధ్యాయ ఆర్జవం. సంతోష సమదృక్సేవా గ్రామ్యో పరమశనై. సంతోష సమదృక్సేవా గ్రామ్యేహో పరమశనై. నృణాం విపర్యయే హేక్షా మౌనమాత్మా విమర్శనం. నృణాం విపర్యయే హేక్షా మౌనమాత్మా విమర్శనం. अन्नाध्यादे संविभागो भूतेभ्यश्च यतार्हतः. अन्नाध्यादे संविभागो भूतेभ्यश्च यदार्हतः. तेष्वात्मदेवता बुद्धिः सुतरां ऋषु पाण्डवा. तेष्वात्मदेवता बुद्धिः सुतरां ऋषु पाण्डवा. श्रवणं कीर्तनं चास्य स्मरणं महतं गते. श्रवणं कीर्तनं चास्य श्रवणं महतां गतेः. नृणामयं परो धर्मः सर्वेषां समुदाहृतः. సేవేజ్యా వనతిర్ధాస్యం సఖ్యమాత్మా సమర్పణం. సేవేజ్యా వనతి దాస్యం సఖ్యమాత్మా సమర్పణం. నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః. నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః. త్రింశల్లక్షణవాన్ రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. త్రింశల్లక్షణవాన్ రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సత్య సంతత దయా కృష్ణ ప్రభుజీ, నేను టెంపుల్ కి వచ్చాను, ఒకసారి వీడియో ఆన్ చేస్తాను. క్లాస్ అయిపోయింది. సత్య సంతత దయా తపస్సు మాసమునందలి కొన్ని ప్రత్యేక దినములలో ఉపవాసం ఉండుట, రోజుకు 2 మార్లు స్నానము చేయుట, ఓర్పు మంచి చెడు విచక్షణ, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, శాస్త్రాధ్యయనము, సరళత, సంతోషము, సాధు మహాత్ముల సేవ, అనవసరమగు వ్యాపకములను నెమ్మదిగా వదిలిపెట్టుట, మానవ సమాజము నందలి అనవసర కార్యముల యొక్క వ్యర్థతను పరిశీలించుట, మౌనముగా గంభీరముగా నుండుట, వ్యక్తి ప్రసంగంలో వీడుట, ఆత్మానాత్మ వివేకము, జీవులందరకు అనగా మానవులకు జంతువులకు కూడా సమానముగా ఆహారము నసుగుట, ప్రతి జీవుని ముఖ్యముగా మానవుని భగవదంశగా చూచుట, మహాత్ములకు గతి అయినట్టి భగవంతుని భగవానుని కర్మలను ఉపదేశములను ఆలకించుట, వాటిని కీర్తించుట, స్మరించుట, సేవ అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనమనే ధర్మములు మానవులు అనుసరించవలసినట్టివి. ధర్మరాజా, మానవ జన్మ యందు ఈ 30 లక్షణములను తప్పక పొందవలసి ఉన్నది. తద్వారా మనుజుడు దేవదేవుని ప్రసన్నుని గావించగలడు. ఓకే, సో ఈ లక్షణాలన్నీ ఎందుకు కావాలి? ఈ లక్షణాలన్నీ ఉంటే ఏం జరుగుతుంది? 30 లక్షణాలు చెప్పారు. సత్య సంధత, దయ, తపస్సు, రోజుకు 2 మార్లు స్నానం చేయుట, ఓర్పు, మంచి చెడు విచక్షణ, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, శాస్త్రాధ్యయనము, సరళత, సంతోషము,
అహింస బ్రహ్మచర్యము దానము శాస్త్రాధ్యయనము సరళత సంతోషము సాధు మహాత్ముల సేవ అనవసరమగు వ్యాపకములను నెమ్మదిగా వదిలిపెట్టుట మానవ సమాజమునందలి అనవసర కార్యముల యొక్క వ్యర్థతను పరిశీలించుట మౌనముగా గంభీరముగా ఉండుట వ్యర్థ ప్రసంగము వీడుట ఆత్మానాత్మ వివేకము జీవులందరకు సమానముగా ఆహారమును వసుగుట ప్రతి జీవుని భగవదంశిగా చూచుట భగవానుని కర్మలను ఉపదేశములను ఆలకించుట వానిని కీర్తించుట స్మరించుట సేవ అర్చనము వందనము దాస్యము సత్యము ఆత్మ నివేదనము అనే ధర్మములను మానవులు అనుసరింపవలసినట్టువి. సో ఇలాంటివన్నీ కూడా మనకి లేకపోతే మనం ఒక్కొక్కటిగా అవలంబించుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తే ఇందులో మనకి ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి ప్రతి లక్షణాన్ని కూడా ఇందులో వివరించడం అనేటువంటిది తెలిసి చెప్పబడింది. యాక్చువల్గా మనం చూస్తే భగవద్గీతలో కూడా మనకి బ్రాహ్మణుడి లక్షణాల గురించి కృష్ణుడు మనకి తెలియచేశారు. సో బ్రాహ్మణుడి లక్షణాలన్నీ కృష్ణుడు మనకి తెలియచేసినప్పుడు అందులో భక్తి గురించి తెలియచేయలేదు, కానీ ఇక్కడ భక్తి గురించి కూడా తెలియచేశారు. అంటే బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి లక్షణాల కంటే కూడా ఎక్కువ లక్షణాలు ఉండాలి, అప్పుడు భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలము. బ్రాహ్మణుడి లక్షణాలు మనకి ఎక్కడొస్తుంది అని అంటే దైవాసుర సంపత్తి విభాగ యోగము ఏదైతే ఉందో అందులో దైవగుణాలు అసుర గుణాల గురించి చెప్పినప్పుడు అందులో దైవగుణాల గురించి చెప్పినప్పుడు కొంతమంది బ్రాహ్మణుల యొక్క లక్షణాలను కూడా తెలియచేశారు. అంటే ప్రతి బ్రాహ్మణుడు కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటిది లేదు. సో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి గుణాల కంటే కూడా పై స్థాయిలో ఉండాలి గుణాలు. అందుకని ఇక్కడ 30 గుణాలు చెప్పారు, అక్కడ ఓన్లీ 8 9 గుణాలు చెప్పారు, కానీ ఇక్కడ మాత్రం 30 గుణాలు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో భక్తి కూడా యాడ్ అయింది. ఇందులో నవవిధ భక్తులకి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇందులో తెలియచేయడం అనేటువంటి జరిగింది. అంటే ఇది బ్రాహ్మణ స్థాయి గురించి మాట్లాడట్లేదు, బ్రాహ్మణ స్థాయికి మించినటువంటి స్థాయి గురించి మాట్లాడుతున్నారు. అది వైష్ణవ స్థాయి, కృష్ణ భక్తుడు అయినటువంటి స్థాయి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యోగ్యతలన్నింటినీ సంపాదిస్తామో అప్పుడు మనము భగవంతుని ప్రసన్నం చేసుకోగలుగుతాము, కానీ లేకపోతే కాదు. ఒకవేళ మనం అందరం కూడా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి కోరిక గనక మనందరికీ ఉంటే మనలో ఈ గుణాలన్నింటినీ కూడా పెంపొందించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఓకే, చదవండి మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. భాష్యము, మానవులు జంతువులకు అన్యముగా ఉండవలని అనచో ప్రతి మానవుడు పైన పేర్కొనబడిన 30 యోగ్యతలను బడియవలసి ఉన్నదని నారదముని ఉపదేశించెను. ప్రస్తుతము సర్వత్రా ప్రపంచమంతటను మతాతీత రాజ్యమును గూర్చి గొప్పగా ప్రచారము సాగుచున్నది. అనగా అచట కేవలము లౌకిక కర్మలే కొనసాగుచుండును, కాని పౌరులు పైన తెలుపబడిన సద్గుణములను బడియనిచో ఎట్లు సుఖవంతులు కాగలరు? ఉదాహరణ, ప్రజలందరూ అసత్యవాదులే అయినచో దేశం ఎట్లు సుఖముగానుండగలదు? కనుక హిందువు, మహమ్మదీయుడు, క్రైస్తవుడు, బుద్ధుడు, ఇంకొక మతస్థుడు అనేటి భేదభావము లేకుండా ప్రతి ఒక్కరికి సత్యసంధతను నేర్పవలసి ఉన్నది. అదే రీతిగా ప్రతి ఒక్కరికి దయాగుణమును నేర్పవలెను. ప్రతి ఒక్కరూ మాసమునకు 2 సార్లు ఉపవసించవలెను. రోజుకు 2 సార్లు స్నానము చేసి దంతావధానము చేసుకొని దేహమును శుభ్రం పరిశుభ్రముగా నుంచుకొనవలెను. అట్లే భగవన్నామస్మరణము ద్వారా మనస్సును అంతరంగముగా శుద్ధిపరచుకునవలెను. మనుజుడు హిందువైనను, మహమ్మదీయుడైనను, క్రైస్తవుడైనను భగవంతుడు మాత్రం ఒక్కడే. కనుక భాషా సంబంధమగు భేదభావములు లేకుండా ప్రతి ఒక్కరూ భగవన్నామమును ఉచ్చరించవలను. అదే రీతిన అనవసరమగు వీర్యస్కలనము జరగకుండానట్లు జాగ్రత్త పడమని ఎల్లరకు బోధించవలను. ఇది చాలా ముఖ్యమైన విషయము. అనవసరమగు వీర్యస్కలనము లేనప్పుడు మనిషికి దృఢమగు స్మృతి, సంకల్పము, కార్యదక్షత, దేహశక్తి కలగగలవు. సరళమైన ఆలోచనలు కలుగునట్లుగాను శరీరము మనస్సుతో సంతృప్తి చెందినట్లుగాను కూడా ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వవలెను. ఇవి అన్నీ మానవునికి ఉండవలసిన సాధారణము యోగ్యతలు. ఈ విషయమున మతాతీత దేశము లేదా ధార్మిక దేశమనేది చర్చయే తలెత్తదు. మనిషికి ఈ 30 యోగ్యతలలో శిక్షణనివ్వనిదే శాంతియే ఉండదు. కనుకనే చివరకు ఇట్లు ఉపదేశింపబడినది. శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేహ వనతీర్దాస్యం సఖ్యమాత్మా సమర్పణం. ప్రతి ఒక్కడు భగవద్భక్తుడు కావలసి ఉన్నది. ఏలయన భక్తుడు అంత అయినంతటా మనుజుడు సహజముగానే ఇతర గుణములన్నిటినీ పొందగలడు. ఎస్యాసి భగవద్ భక్తిర్భగవత కించన సర్వైర్గుణ సత్ర సమాసతే సురాహ.
హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథ రథేనా సతి ధావతో వహి. శ్రీకృష్ణునియడా అనన్యమగు భక్తి కలిగిన వాని యందు కృష్ణుని యొక్క దేవతల యొక్క సమస్త సద్గుణములు నిరంతరముగా ప్రకటమగును. కాని భగవద్భక్తి లేనివాడు భగవంతుని బాహ్య రూపమైన భౌతిక జగత్తును గూర్చియే మానసిక కల్పములు చేసేడి కారణమున ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడు. శ్రీమద్ భాగవతము 5.18.12. కనుకనే మా చైతన్య మా కృష్ణ చైతన్యోద్యమం ఎల్లరకు ఆహ్వానించుచున్నది, ఎల్లరను ఆహ్వానించుచున్నది. జనులు దీనిని గంభీరముగా తీసుకొని ప్రపంచ శాంతి కొరకు విధి నియమ పాలనము కావించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మామూలుగా హిందూ ధర్మం అనేటువంటిది యాక్చువల్గా సనాతనమైనటువంటి ధర్మం. మిగిలిన ఏ ధర్మమైనా సరే సనాతనమైనది అని చెప్పడానికి లేదు. హిందూ ధర్మం మాత్రం సనాతనమైనటువంటి ధర్మం. మిగిలిన ధర్మాలన్నిటికీ కూడా మూలమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే హిందూ ధర్మం. అయితే ఈ హిందూ ధర్మ ప్రచారం చేసేటువంటి సందర్భంలో మన ప్రభుత్వాలు కూడా మనల్ని వ్యతిరేకిస్తున్నాయి, మన ప్రభుత్వాలు కూడా మనల్ని చేయకుండా ఆపుతున్నాయి. సో ఎందుకు అంటే మీరు హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది మొదలు పెట్టారంటే, ఇక్కడ హిందూ ధర్మము అంటే ఏమిటి అనంటే ఒక వ్యక్తి యొక్క నిజస్థితిని తెలియచేయడం. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్పడం. ఇందులో మతం ఎక్కడా రాలేదు. ఇది ధర్మం. మతం అనేటువంటి పదానికి తావే లేదు. ధర్మం గురించి బోధించినప్పుడు మతం అనేటువంటి పదానికి తావే లేదు. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీతలో ఎక్కడ మతం గురించి రాలేదు. భగవద్గీతలో ఏమొచ్చింది? ఆత్మతత్వం వచ్చింది. ఈ ఆత్మతత్వము అనేటువంటిది ఏ మతంలో ఉన్నటువంటి వ్యక్తికైనా కానీ అవసరమే. ఆత్మతత్వం తెలుసుకోకుండా వాడు ఆధ్యాత్మికంగా పురోగమించలేడు. సో ఎందుకంటే అసలు మనం ఎవరమో మనం తెలుసుకోకపోతే భగవంతుడు ఎవరో ఎలా తెలుసుకోగలుగుతాం? మనం ఎవరమో మనం తెలుసుకోకపోతే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? అది సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాలైతేయే, ప్రజలైతేయే హిందూ ధర్మం మాట్లాడకపోతే మేము చాలా గొప్పవాళ్ళము అని అనుకుంటారు. మేము సెక్యులర్ కంట్రీలో ఉన్నాము, ఒకే మతము, ఒకే ధర్మము. ఏమిటి ఒకే మతం? అందరూ ఒకటే ధర్మాన్ని నమ్మాలి, అందరూ ఒకటే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇది సెక్యులరిజం అంటే. అంతేకాని సెక్యులరిజం అంటే భగవంతుడికి దూరంగా ఉండడం కాదు. భగవంతుడికి దగ్గరగా వచ్చేసి భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారం చేస్తుంటే నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి మనల్ని ప్రచారం చేయకుండా ఆపటం కాదు నిజమైనటువంటి ధర్మం. అంటే అందరికీ భగవంతుడితో కనెక్షన్ ఏర్పాటు చేయాలి, అందరికీ ఒకటే లక్ష్యం, అందరూ ఒకే ధర్మాన్ని పాటించాలి. అది సెక్యులరిజం అంటే. అంతే తప్ప ఇలా నీ మతము నా మతము అని కొట్టుకోవడం కాదు, కాదు ఏ మతాలు లేవని చెప్పడం కూడా కాదు సెక్యులరిజం అంటే. అందరూ ఒకే మతం అని చెప్పడం కూడా కాదు సెక్యులరిజం అంటే. అందరికీ కృష్ణుని తీసుకెళ్లి పరిచయం చేయగలగాలి, అందరికీ ఆధ్యాత్మిక ప్రగతినివ్వాలి, అందరికీ ముక్తి మార్గాన్ని చూపించాలి, అందరికీ ఆత్మతత్వాన్ని బోధించాలి, అందరికీ పరమాత్మతత్వాన్ని బోధించాలి. ఇది సెక్యులరిజం అంటే. అందరూ ఒకటే నేర్చుకోవాలి. ఓకే, అలా కాకుండా మనము ఆ మతం ఈ మతము అని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటే ఏ మతం గురించి మాట్లాడితే ఆ మతం వాళ్ళు వచ్చి ఏం చేస్తారో ఈ మతం వాళ్ళు వచ్చి ఏం చేస్తారో అనుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి అలా జరగకుండా ఉండడం కోసం ఎవరు ఏ మతం గురించి మాట్లాడకూడదు అని రూల్స్ పాస్ చేయడం అనేటువంటిది మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మనము ప్రచారం చేయకుండా మన సనాతన ధర్మాన్ని మనం పాటించకుండా అడ్డం వచ్చేలాగా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నియమాలని విధించడం అనేటువంటిది జరుగుతుంది మన మీద. ఇది సరి అయినటువంటి విధానం కాదు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడిని ప్రసన్నం చేయగలిగేటువంటి పనులు చేస్తే అది నిజమైనటువంటి ధర్మం అవుతుంది. అందుకే ఏ మతమైనా కానీ మనం ఏ మతంలో ఉన్నాం అనే దానితో సంబంధం లేదు. మనం ఏ మతంలో ఉన్నా ఏం పనులు చేసినా మనం అంతిమ లక్ష్యం భగవంతుడి ప్రసన్నత. భగవంతుడు ప్రసన్నం కాకపోతే మనము భక్తి చేసినట్లు కాదు. మనం చేసేటువంటి ఏదైనా సరే అది ధర్మం అవ్వదు. ఓకే, అందుకనే మనకి భక్తిని ఎలా చేయాలి, భక్తి చేయడానికి అవసరమైనటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి 30 లక్షణాలను ఇక్కడ తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం మంగతారి మాతాజీ.
यत्र विच्छिन्ना सद्विजो अजो जगादयम् संस्कार यत्र विच्छिन्ना सद्विजो जो जगदायम् विद्याध्ययन धानानि विहितानि द्विजन्मनाम् विद्याध्ययन दानानि विहितानि द्विजन्मनाम् जन्म कर्मावधातानां क्रियाश्चाश्रमचोदिताम् जन्म कर्मावधातानां क्रियाश्चाश्रमचोदिताः हरे कृष्ण प्रभु త్రిపాదుల వారి భావము వేద మంత్రములచే అవిచ్ఛిన్నముగా నిర్వహించబడిన గర్భ దానాది విహిత సంస్కారముల ద్వారా సంస్కరింపబడి బ్రహ్మదేవునిచే ఆమోదించబడిన వారు ద్విజ హరే కృష్ణ వేద మంత్రములచే అవిచ్ఛిన్నముగా నిర్వహించబడిన గర్భాధానాది విహిత సంస్కారముల ద్వారా సంస్కరింపబడి బ్రహ్మదేవునిచే ఆమోదించబడిన వారే ద్విజులు. అట్టి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తమ వంశాచారముల ద్వారాను నడవడిక ద్వారాను పునీతులై భగవద్ ఆరాధనమును వేదాధ్యయనమును దానమును చేయవలెను. ఈ పద్ధతిలో వారు నాలుగు ఆశ్రమ ధర్మములను బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్యాసము పాటింపవలను. భాష్యం కూడా చదవమంటారు ప్రభుజీ. ప్రభుపాదు గారు భాష్యము, మనిషి నడవడికకు సంబంధించిన 30 గుణములు తెలిపిన పిదపట నారదముని ఇప్పుడు నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమముల యొక్క ధర్మములను వివరించుచున్నాడు. మనిషి అయిన వాడు ఈ 30 గుణములలో శిక్షను బడయవలసియే ఉండును. లేనిచే అతడు మానవుడు కాడు. పెదపట్టి అయోగ్యులైన వారి అందు వర్ణా గర్భాధార సంస్కారము సత్సంతానం పడేటకు సంభోగ వేళది మంత్రయుక్తముగా నిర్వహింపబడును. మైథున భోగము ఇంద్రియతృప్తి కొరకు గాక సంస్కారం అనుసరించి సత్సంతానం మరియుడికే వినియోగించేవాడు కూడా బ్రహ్మచారిగానే పరిగణించబడును. వైదిక జీవన ధర్మములను అతిక్రమించి ఇంద్రియ భోగము కొరకై ఎవడును వీర్యమును వృధా పరుపరాదు. పైన పేర్కొనబడిన 30 గుణముల యందు జనులకు శిక్షణ నొసగినప్పుడే మైథున సుఖంపై నియంత్రణం సాధ్యపడును. లేనిచో అది అసాధ్యము. ద్విజుల వంశం పుట్టినను సంస్కార విధిని పాటింపని వాడు ద్విజుడని కాక ద్విజబంధువని పిలువబడును. ఉత్తమ ప్రజలను తయారు చేయటయే ఈ విధానం యొక్క మూల ప్రయోజనము. భగవద్గీత యందు తెలుపబడినట్లు స్త్రీలు పతనము చెందినప్పుడు వర్ణసంకరం ఏర్పడును. అట్టి వర్ణసంకర జనులు వృద్ధి చెందినప్పుడు ప్రపంచ పరిస్థితి నరకప్రాయముగా మారును. కనుకనే వేదశాస్త్రములన్నీ వర్ణసంకర ప్రజాబాహుళ్యమును వృద్ధి చేయు పట్ల తీవ్రముగా హెచ్చరించుచున్నవి. వర్ణసంకరమే పెరిగిపోయినప్పుడు చట్టసభలు ప్రజాప్రతినిధులు సభలు అటువంటివి వేరొక సంఘములు ఉన్నప్పటికి వారిని చక్కగా నియంత్రణ సాధ్యపడదు. అప్పుడు శాంతి పురోభివృద్ధులు చేకూరవు. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. హరే కృష్ణ. నారదుడు మనకి వర్ణాశ్రమ ధర్మాల గురించి పరిచయం చేస్తున్నారు. అంటే ముందుగా ఆయన తెలియచేసినటువంటి ధర్మం ఏమిటి అని అంటే పరోధర్మం, అంటే భక్తి గురించి చెప్పారు. సో 30 లక్షణాలను కనుక మనం పొంది ఉంటే ఆ లక్షణాలతోటి మనం భగవంతుడికి సేవ చేయొచ్చు. ఆ లక్షణాలతోటి మనం భగవంతుడికి సేవ చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతారు. అయితే ఈ లక్షణాలను కలిగి ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ భగవంతుడి వరకు చేరుకోవచ్చు అనేటువంటిది మనకి ఒక కోర్సు మెటీరియల్ లాగా ఉండాలి. మనం లాయర్ అవ్వాలనుకోండి, లాయర్ అవ్వాలంటే డైరెక్ట్గా పుట్టగానే లా చదివితే లాయర్ అయిపోతారా? అవ్వలేరు, డైరెక్ట్గా వెళ్ళలేరు. దానికి ఒక పద్ధతి ఉంది. మీరు ముందు స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలా, ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేయాలా, సెకండరీ స్కూల్ కంప్లీట్ చేయాలా, ఆ తర్వాత పియూసీ కంప్లీట్ చేయాలా, ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయాలా, అప్పుడు లా డిగ్రీ వస్తుంది. అంటే ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. మీరు పొందాల్సినటువంటి గమ్యాన్ని చేరుకోవడం కోసం ఒక పద్ధతి అనేటువంటిది ఇవ్వబడింది. ఆ పద్ధతి ప్రకారంగానే మనము సాధన చేయాలి. అయితే ఇప్పుడు
భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి స్థితికి వెళ్ళాలి అంటే వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా మనము మన యొక్క విహిత కర్మల్ని చేయాలి. మన యొక్క కర్మల్ని ఎలా చేయాలి, ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు ఎలా కర్మలు చేయాలి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు అనేటువంటివి ఉన్నాయి. నాలుగు వర్ణాలు అనేటువంటివి ఏమిటి అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ నాలుగు వర్ణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి వృత్తులు చేస్తారు. ఆ వృత్తులు భగవత్ సేవగా చేయాలి. అంటే బ్రాహ్మణుడు ఉత్తముడు, శూద్రుడు నీచుడు అని కాదు. అక్కడ ఎవరు చేసేటువంటి వృత్తి వాళ్ళు భగవత్ సేవగా చేస్తే వాళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. వాళ్ళందరూ కూడా భగవంతుడితోటి భగవంతుని ప్రసన్నం చేసినట్లే అవుతారు. అయితే ఈ నాలుగు వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నాలుగు ఆశ్రమాలనే అవలంబించాలి. వర్ణం ఏదైనా సరే సంబంధం లేదు, ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఆశ్రమ ధర్మాలను కూడా పాటించాలి. అందులో మొదటిది బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం, నాలుగవది సన్యాసం. మనం ఏ వర్ణంలో ఉన్నా సంబంధం లేదు, మనం గనక ఈ నాలుగు ఆశ్రమాలని గనక మనము పాటిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనము ఆధ్యాత్మికమైనటువంటి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం. ఈ భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్ నుంచి స్లో స్లోగా గ్రాడ్యువల్గా మన యొక్క స్థితి ఆధ్యాత్మికంగా మారుతుంది. అయితే ఈ ఆశ్రమము అనేటువంటిదే వర్ణ ఆశ్రమము. ఆశ్రమము అంటే జనరల్గా ఏంటి, ఆశ్రమంలో ఏం జరుగుతుంటాయి, ఆశ్రమాల్లో ఉండేటువంటి కర్మలు ఎలా ఉంటాయి, ఆశ్రమాలు వేటిని పిలుస్తారు, వేటిని ఆశ్రమాలు అని పిలుస్తారు? ఒక నియమ నిబంధనలు కలిగి ఉంటాయి ప్రభుజీ. అక్కడ అందరూ కూడా ఒక ఒక పద్ధతిలో వాళ్ళ మార్గాన్ని, జీవన విధానాన్ని కొనసాగిస్తారు ప్రభుజీ. ఎందుకు వాళ్ళొక వాళ్ళ జీవన విధానం సరిగ్గా ఉండాలి. ఒక సరైన మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆశ్రమ విధానాన్ని పాటిస్తారు ప్రభుజీ. ఆశ్రమము అంటే జనరల్ గా అక్కడ ఆధ్యాత్మిక కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి యజ్ఞాలు కోసం చేసేటువంటి సాధన అక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనము బ్రహ్మచర్య ఆశ్రమము అని అంటున్నాం. అంటే బ్రహ్మచర్యం అనేటువంటిది ఎందుకుంది, బ్రహ్మచర్యం అనేటువంటిది ఒక ఆశ్రమంలాగా జరగాలి, ఒక ఆశ్రమంలో చేసేటువంటి కర్మలాగా జరగాలి, అంటే ఒక ఆధ్యాత్మిక కర్మలా జరగాలి. అంటే బ్రహ్మచర్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి విద్యాభ్యాసం చేయాలి, జ్ఞానాన్ని సముపార్జించాలి, ఆ జ్ఞానంతో రాబోయేటువంటి కర్మలు చేయాలి. అంటే చివరికి మనం చేరుకోవాల్సింది సన్యాసాశ్రమం వరకు చేరుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమం పోవాలి అంటే పోవచ్చు, కానీ బ్రహ్మచారిగా కొంతకాలం శిక్షణ పొందినటువంటి వ్యక్తి అది కూడా జీవితపు తొలి అంకంలో ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చేంత వరకు బ్రహ్మచారిగా ఉండాలి. అక్కడ వరకు కూడా మనం విద్యాభ్యాసం చేయాలి. ఈ విద్యాభ్యాసం ఏమిటంటే గురుకులాల్లో చేసేటువంటి విద్యాభ్యాసం. ఈ విద్యాభ్యాసం వల్ల మనకి ఆధ్యాత్మిక ప్రగతి ఎలా సాధించాలి, కృష్ణుడి యొక్క తత్వము, లేకపోతే మనం చేయాల్సినటువంటి భక్తియుత సేవ ఎలా ఉండాలి అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఇంద్రియాలు ప్రేరేపించబడవు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా బ్రహ్మచారులుగా ఉంటారు. ఇంద్రియాలని ఎక్కువగా ఇంద్రియ భోగం చేయటటువంటి జరగదు. వాళ్ళ లక్ష్యం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడం. అయితే బ్రహ్మచర్యాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమానికి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేకపోతే సన్యాసాశ్రమానికి కూడా వెళ్ళిపోవచ్చు. సన్యాసాశ్రమం డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేటువంటిది ఎవరు రికమెండ్ చేయరు. అది నువ్వు ఎంత గొప్ప వైరాగ్య స్థితిలో ఉన్నా కానీ డైరెక్ట్ సన్యాసాశ్రమం అనేటువంటిది తీసుకోకూడదు. కొంతకాలం మనము వానప్రస్థంలో ఉండాలి. ఈ వానప్రస్థం అనేది ఒక రోజైనా కావచ్చు, ఒక నెల అయినా కావచ్చు, ఒక సంవత్సరం అయినా కావచ్చు, ఒక 10 సంవత్సరాలైనా కావచ్చు, 20 సంవత్సరాలైనా కావచ్చు. వానప్రస్థంలో ఉన్నటువంటి సమయంలో కొంత సాధన అనేటువంటిది మనకి అవసరం. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. అయితే ఈ బ్రహ్మచారి మరి తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోతే, సో ఇంద్రియాన్ని క్రమబద్ధీకరించడము అనేటువంటి ఇంద్రియ భోగం అనేటువంటిది ఆపుకోలేకపోతే, ఇంద్రియ భోగం నుంచి వదులుకోలేకపోతే, అయితే క్రమబద్ధీకరణమైనటువంటి ఇంద్రియ భోగం చేయడం అనేటువంటిది అవసరం. లేదు అంటే విచ్చలవిడి ఇంద్రియ భోగం అయిపోతుంది. విచ్చలవిడి ఇంద్రియ భోగం అనేటువంటిది పతనానికి కారణమవుతుంది. అందుకని అలాంటి బ్రహ్మచారి ఏం చేయాలి అంటే బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి రావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినటువంటి బ్రహ్మచారి చక్కగా
పరిమితమైనటువంటి నియమిత ఇంద్రియ భోగము అనేటువంటి జరుగుతుంది, ఒక క్రమబద్ధంలో జరుగుతుంది. ఎవరితో పడితే వాళ్ళతోటి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఏది కావాలంటే అది పొందడం, అలాంటివి చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ వాళ్లకు మైథున భోగం కూడా ఎందుకు అంగీకరించబడింది అని అంటే, సత్ప్రవర్తన కలిగినటువంటి భక్తులైనటువంటి పిల్లలను కనడం కోసం మాత్రమే మైథున సుఖం అనేటువంటిది ఇవ్వబడింది. ఒకవేళ ఈ మైథున సుఖముని కేవలం పిల్లలను పొందడం కోసం మాత్రమే కనుక ఉపయోగించినట్లయితే, అలాంటి వ్యక్తి బ్రహ్మచారితోనే సమానము. బ్రహ్మచర్యము అనేటువంటిది కూడా ఆధ్యాత్మిక ప్రగతికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి పిల్లలను కనడం కోసం మాత్రమే మైథున సుఖాన్ని ఉపయోగిస్తారు. ఆ విధంగా వాళ్ళు కూడా బ్రహ్మచారులుగానే పరిగణింపబడతారు. ఆ విధంగా వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. ఆ తర్వాత బ్రహ్మచారిగా తన ఇంద్రియాలని ఒక క్రమబద్ధీకరణ నియంత్రణతోటి వాళ్ళు ఇంద్రియ భోగం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఎంతకాలం చేయాలా, జీవితాంతం చేయరు. ఎప్పుడైతే ఒక గృహస్థుడిగా మన బాధ్యతలు కంప్లీట్ అయిపోతాయో, ఎప్పుడైతే రిటైర్మెంట్ వయసు వస్తుందో, ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత లేదా 60 సంవత్సరాల సమయంలో అయినా సరే, వానప్రస్థాశ్రమం అనేటువంటిది తీసుకోవాలి. వానప్రస్థాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనకున్నటువంటి అటాచ్మెంట్స్ అన్నీ కూడా పోయిన దాకా మన సాధన పెరుగుతూ ఉండాలి. అంటే మనం బ్రహ్మచారిగా ఉన్నప్పుడు లేకపోతే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనకంటూ కొన్ని బంధాలను ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని ఇష్టాలని ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని అయిష్టాలని ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని కోరికల్ని పెంచుకున్నాం, భౌతికమైనటువంటి బంధాలతోటి స్ట్రాంగ్గా ముడిపడి ఉన్నాం. వీటన్నిటినీ కూడా స్లో స్లోగా డిటాచ్ చేయడం అనేటువంటిది అవసరం. ఈ డిటాచ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది వానప్రస్థాశ్రమంలో జరుగుతుంది. వానప్రస్థాశ్రమం అనేటువంటిది ఇంట్లో ఉండి చేసేది కాదు, ఇంటిని వదిలేసి మనం ఏ తీర్థస్థానాలకు వెళ్ళిపోయి వానప్రస్థాశ్రమం చేయడం అనేటువంటిది అవసరం. ఈ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు భార్యను వదిలిపెట్టలేకపోతే భార్యను కూడా తీసుకుని వెళ్ళచ్చు, కాకపోతే అక్కడికి వెళ్ళింది మళ్ళీ సంసారాన్ని కంటిన్యూ చేయడం కోసం కాదు, మళ్ళీ పిల్లలను కనడం కోసం కాదు, మళ్ళీ ఇంద్రియ భోగం చేయడం కోసం కాదు. మన లక్ష్యం భగవత్ సేవ అయి ఉండాలి. వానప్రస్థంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రిలేషన్ని మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి భౌతిక బంధాలు మళ్ళీ తిరిగి గుర్తు రావో ఆ స్థాయి వరకు, అందుకనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వానప్రస్థానికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఎందుకంటే బంధం పెరుగుతున్న కొద్దికి దాన్ని మర్చిపోవడానికి పట్టేటువంటి కాలం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంత గాఢంగా ఉంటుందో భౌతిక బంధం, అంత ఎక్కువ సమయం కావాలి ఆ బంధం నుంచి బయటపడటం కోసం. చిన్నప్పటి నుంచి 50 సంవత్సరాల వరకు పెంచుకున్నటువంటి బంధాలు 1 సంవత్సరంలో తెగిపో, 1 సంవత్సరంలో మర్చిపోలేవు. దానికి కూడా కొంత సమయం అనేటువంటిది అవసరం. అందుకనే కొంత సమయం పాటు, కొంతమంది ఎక్కువగా అటాచ్మెంట్ పెంచుకోకపోతే వాళ్ళకి వానప్రస్థ సమయం తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ అటాచ్మెంట్లు పెంచుకుంటారో వాళ్ళకి వానప్రస్థ సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సన్యాస జీవనాన్ని స్వీకరించడానికంటే ముందు ఏ భౌతిక బంధము మనకు గుర్తు రాకూడదు. మన తల్లి తండ్రి కూడా గుర్తు రాకూడదు మనకి, భార్య పిల్లలు కూడా గుర్తు రాకూడదు మనకి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం సన్యాసం అనేటువంటిది స్వీకరించాలి. ఒకసారి గుర్తొచ్చినా కానీ కథం, సన్యాసాశ్రమాన్ని మనము కంప్లీట్గా మేము నిర్వర్తించలేము. కాబట్టి మనం సన్యాసాశ్రమానికంటే పోవడానికంటే ముందు వానప్రస్థాశ్రమంలో ఉండి మనం సాధన ఎక్కువగా చేసి భగవంతుడి మీద బంధాన్ని ఏర్పాటు చేసుకొని భౌతిక బంధాలన్నింటినీ కూడా దూరం చేసుకున్నప్పుడు, పూర్తిగా భౌతిక బంధాల నుంచి అటాచ్మెంట్స్ నుంచి మనం బయటపడ్డప్పుడు అప్పుడు మనం సన్యాసాశ్రమం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మనం సన్యాసులం అయిపోతే అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది పూర్తిగా భగవంతుడికి అంకితమైపోయినటువంటి స్థితి సన్యాసాశ్రమం. అప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. అంటే ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతిని వెనకటి రోజుల్లో అందరూ కూడా అవలంబించారు, చివరికి రాజులు కూడా. మీరు చూస్తే విదురుడు కూడా వెళ్ళిపోయారు, ధృతరాష్ట్రుడు కూడా చివరికి సన్యాసాశ్రమం వానప్రస్థాశ్రమం తీసుకున్న తర్వాత సన్యాసం తీసుకున్నారు. ఈవెన్ కృష్ణుడు కూడా సన్యాసం తీసుకున్నారు. కృష్ణుడు కూడా గృహస్థుడుగా ఉన్నారు, గృహస్థ జీవనం అయిపోయిన తర్వాత ఆయన కూడా సన్యాసం తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ పాండవులు కూడా తీసుకున్నారు వానప్రస్థం. పాండవులు కూడా వెళ్ళిపోతారు రాజ్యం వదిలేసి, అందరూ వానప్రస్థానికి వెళ్ళిపోతారు. ఏ ఇప్పుడు పాండురాజు కూడా చూడండి, పాండురాజు కూడా రాజ్యాన్ని వదిలేసి వానప్రస్థానికి వెళ్ళిపోయారు. సో ఆ విధంగా ఎంత గొప్ప రాజుని తీసుకున్నా, ఎంత గొప్ప యోగిని తీసుకున్నా, ఎంత గొప్ప వాళ్ళని తీసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా
ఆధ్యాత్మికంగా ఏ విధంగా పురోగమించారు అనేటువంటిది చూస్తే వాళ్ళు వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని పర్ఫెక్ట్ గా అవలంబించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పర్ఫెక్షన్ పొందారు, వాళ్ళందరూ కూడా జీవిత పూర్ణత్వాన్ని పొందారు. కాబట్టి మనము ఈ లక్షణాలను పెంపొందించుకోవడం మాత్రమే కాదు, మనము ఈ వర్ణాశ్రమ ధర్మ విధానాలను పాటించడం కూడా చాలా అవసరము. అప్పుడు మనము ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మనిషిగా గుర్తింపబడతాడు. ఎవరికైతే ఈ లక్షణాలు ఉండవో వాళ్ళని మనుషులు అని అనరు. మనుషులు అని అనుకోవడమే తప్ప, కానీ నిజానికి వాళ్ళు మనుషులు కాదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ స్థాయిలో ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతాము. లేదు, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసమే మనకి మనిషి శరీరం అనేటువంటిది ఇవ్వబడింది. అలాంటి మనము మనిషి శరీరాన్ని ఉపయోగించి ఆ లక్షణాలను పొందకుండా భగవంతుణ్ణి ప్రసన్నం చేయకుండా ఉంటే మనల్ని మనుషులు అనడానికే లేదు అని ప్రభుపాదుల వారు చాలా ఘాటుగా ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. సునీత మదది. హరే కృష్ణ ప్రభుజీ. విప్రస్యాధ్యయనాధీని షడన్యస్య ప్రతిగ్రహః. విప్రస్యాధ్యయనాధీని షడన్యస్య ప్రతిగ్రహః. రాజ్ఞో వృత్తిః ప్రజాగోప్తూర్ అవిప్రాధ్వాకరాదిభిః. రాజ్ఞో వృత్తిః ప్రజాగోప్తూర్ అవిప్రాద్యాకరాదిభిః. భావము, బ్రాహ్మణునికి 6 విహిత కర్మలు ఉన్నవి. క్షత్రియుడు దాన పరిగ్రహము తప్ప వానిలో 5ంటిని నిర్వహింపవచ్చును. రాజు లేదా క్షత్రియుడు బ్రాహ్మణునిపై పన్ను విధింపరాదు. మిగిలిన ప్రజల నుండి అతడు పన్నులను, రవాణా సుంకమును, జరిమానాలను తీసుకుని జీవికను పొందవచ్చును. ప్రభుపాదుల వారి భాష్యము. బ్రాహ్మణులు క్షత్రియుల స్థితిని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. బ్రాహ్మణులకు 6 విహిత కర్మలు ఉన్నవి. వానిలో వేదాధ్యయనము, శ్రీ విగ్రహారాధనము, దానమనునవి తప్పనిసరైనవి. బోధ ద్వారా ఇతరులను అర్చనమునందు నియుక్తం చేయుట ద్వారా, దానమును స్వీకరించుట ద్వారా వారు జీవన అవసరములను బడయగలరు. ఈ విషయము మను సంహిత యందును ధృవపరుపబడినది. షణ్ణాం తు కర్మణామస్య త్రీణి కర్మాణి జీవిక యజనాధ్యాపనే చైవ విశుద్ధాచ్చ ప్రతిగ్రహ. బ్రాహ్మణులకు గల 6 విహిత కర్మలలో శ్రీ విగ్రహారాధనము, వేదాధ్యయనము, దానం అనేది 3 తప్పనిసరి అయినవి. దానికి ప్రతిఫలముగా బ్రాహ్మణుడు దానమును స్వీకరించి తన జీవికను బడయవచ్చును. తమ జీవికను సంపాదించుకొనుటకు బ్రాహ్మణుడు అన్యముగు ఎట్టి కర్మను స్వీకరింపరాదు. బ్రాహ్మణుడనని అని చెప్పుకొనవాడు అన్యుల సేవలో నెలకొనరాదని శాస్త్రములు ప్రత్యేకించి నొక్కి చెప్పుచున్నవి. లేనిచో అతడు పతితుడై శూద్రునిగా నగును. రూప సనాతనులు అత్యంత గౌరవనీయమగు వంశమునకు చెందిన వారి అయినను నవాబు హుస్సేన్ షా కొలువులో పనిచేసినందున సామాన్యమగు గుమాస్తాలుగా కాదు మంత్రులుగానే అయినప్పటికీ బ్రాహ్మణులచే వెలివేయబడిరి. నిజమునకు వారు మహమ్మదీయులుగానే మారిపోయి తమ పేర్లను కూడా మార్చుకొనిరి. అత్యంత పవిత్రుడు కానిదే బ్రాహ్మణుడు ఇతరుల నుండి దానమును గ్రహింపజాలడు. అనగా పవిత్రుడైన వానికే దానమివ్వవలెను. బ్రాహ్మణ వంశమున పుట్టినప్పటికీ శూద్రుని వలె వర్తించువాడు దానమునకు అనార్హుడు. అతనికి దానమిచ్చుట ఖచ్చితంగా నిషేధింపబడినది. క్షత్రియులు దాదాపుగా బ్రాహ్మణులంతటి యోగ్యులే అయినను దానమును స్వీకరించుటకు అనర్హులు. అప్రతిగ్రహ అను పదము ద్వారా ఈ శ్లోకమునందు క్షత్రియులు దానమును స్వీకరించుట ఖచ్చితంగా నిషేధింపబడినది. క్షత్రియులే దానమును స్వీకరించరాదన్నచో ఇక ఇతర వర్ణములను గురించి చెప్పునదేమున్నది? రాజు లేదా ప్రభుత్వము ప్రజల ధన ప్రాణములకు పూర్తి రక్షణమును కల్పింపగలిగినప్పుడే వారి నుండి ఆదాయ సుంకము, రవాణా సుంకము, జరిమానాల వంటివి తీసుకొనవచ్చును. పూర్తి రక్షణను ఇవ్వగలిగినప్పుడే అతడు పన్నులను విధింపవలెను. కానీ భగవద్ భక్తిలో నెలకొని నట్టి బ్రాహ్మణులు, వైష్ణవులపై రాజు ఎటువంటి పన్నులు విధించరాదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ మనకి బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి 6 లక్షణాల గురించి మనకి ప్రభుపాదుల వారు వివరించారు. ఈ 6 లక్షణాల్లో దానాన్ని స్వీకరించడం అనేటువంటిది కూడా ఒక లక్షణం. అయితే క్షత్రియుడు ఈ 5 లక్షణాలని పాటించవచ్చు, కానీ దానాన్ని స్వీకరించడం అనేటువంటి చేయకూడదు క్షత్రియుడు. అంటే క్షత్రియుడికి బ్రాహ్మణుడికి మధ్య ఉన్నటువంటి తేడాలలో
మెయిన్ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణాలన్నిటి క్షత్రియుడు కలిగి ఉండొచ్చు, దానికి తోడు అదనపు లక్షణాలని క్షత్రియుడు కలిగి ఉండాలి, మిగిలిన వాళ్ళందరినీ రక్షించటము అనేటువంటి ఇంకొక లక్షణం అనేటువంటి కలిగి ఉండాలి. కానీ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణాలలో ఉండకూడని లక్షణం ఏమిటి అని అంటే దానాన్ని స్వీకరించడం. ఎందుకంటే బ్రాహ్మణుడి యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాపారం చేసో లేకపోతే ఏదో ఒక రకంగా తన వ్యాపకాన్ని చేసుకొని తను కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించటము అనేటువంటిది బ్రాహ్మణుడికి ఉన్నటువంటి లక్షణం కాదు, ఆయనకు ఉద్దేశించబడినది కాదు. ఇది బ్రాహ్మణుడికి ఉన్నటువంటి విహిత కర్మ కానే కాదు. బ్రాహ్మణుడు శాస్త్రాలను చదవాలి, భక్తి చేయాలి, శాస్త్రాలను ఇతరులకు బోధించాలి. ఈ బోధించేటువంటిది డబ్బు కోసం అయి ఉండకూడదు. బోధించడం అనేటువంటిది తన జీవన అవసరాలను తీర్చుకోవడం కోసం అయి ఉండకూడదు. జీవన అవసరాలను తీర్చుకోవడం కోసం కేవలం దానం మీదనే ఆధారపడి ఉండాలి బ్రాహ్మణుడు. దానం ఇచ్చే స్థితిలో ఉండాలి క్షత్రియుడు, తీసుకునే స్థితిలో ఉండకూడదు క్షత్రియుడు. వైశ్యుడైనా సరే దానం ఇచ్చేటట్టే ఉండాలి, దానం తీసుకునేలా ఉండకూడదు వైశ్యుడు. కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడైనటువంటి వ్యక్తి తన వృత్తిని వదిలేసి, తన యొక్క గుణాలను వదిలేసి, తన లక్షణాలను వదిలేసి మనం వేరే ఏవేవో పనులు చేస్తున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అని అనరు, అలాంటి వాళ్ళని బ్రాహ్మణ బంధువులు అని అంటారు. యాక్చువల్గా చూస్తే రూప గోస్వామి, సనాతన గోస్వామి బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళు మంచిగా చదువుకున్నారు, వాళ్ళు హుసేన్ షా కొలువులో పనిచేశారు మంత్రులుగా, హుసేన్ షాకి సేవ చేశారు. హుసేన్ షా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పేరు ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన పేరు కూడా తీసుకున్నారు. నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి మీరు ఒక ముస్లిం రాజుకి సేవ చేయటం ఏంటి? అందుకనే మిమ్మల్ని బ్రాహ్మణ సమాజం నుంచి వెలివేస్తున్నామని బ్రాహ్మణులందరూ వెలేసేశారు. రూపగోస్వామిని, సనాతన గోస్వామిని బ్రాహ్మణులు వెలేసేశారు. మీరు బ్రాహ్మణులు కాదు, మీరు బ్రాహ్మణ బంధువులు అని చెప్పేసి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఎవరు కూడా ఆయన్ని బ్రాహ్మణ కమ్యూనిటీలో ఒక మెంబర్గా భావించలేదు, రూపగోస్వామిని, సనాతన గోస్వామిని. ఎందుకంటే ఆయన హుసేన్ షా ప్రభుత్వంలో ఒక మంత్రులుగా ఉన్నారు కాబట్టి. అయితే చైతన్య మహాప్రభు వాళ్ళని దగ్గరికి తీసుకొని మీరు నిజమైనటువంటి బ్రాహ్మణులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే గుణకర్మల ఆధారంగా బ్రాహ్మణులు అవుతారు, కానీ వృత్తి చేశారు, కానీ వాళ్ళ భావం ఎలా ఉంది, వాళ్ళ బ్రాహ్మణత్వం వాళ్ళలో ఉందా లేదా? నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణత్వం లేకుండా పూర్తిగా వేదాధ్యయనాన్ని వదిలిపెట్టి, వేదాలని బోధించడం వదిలిపెట్టేసి మీరు ఓన్లీ కేవలం బ్రాహ్మణుని అని చెప్పుకుంటూ పుట్టుకతో వచ్చారు కాబట్టి బ్రాహ్మణుని అని చెప్పుకుంటే సరైనట్టు బ్రాహ్మణ కాదు. కృష్ణభక్తి భావనలో ఉండాలి ఫస్ట్. ఎవరైతే కృష్ణభక్తి భావనలో ఉంటారో వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికమే అవుతుంది. వాళ్ళు ఒకవేళ హుసేన్ షా రాజుగా ఉన్నప్పుడు, రాజు కింద పనిచేసినప్పటికీ వాళ్ళు పొందినటువంటి డబ్బు మొత్తం కృష్ణ సేవలో ఉపయోగించేస్తున్నారు కాబట్టి వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు, వాళ్ళు నిజమైనటువంటి వైష్ణవు అని చెప్పేసి చైతన్య మహాప్రభు వాళ్ళని అంగీకరించడం జరిగింది. వాళ్ళని బ్రాహ్మణులుగా చేయడం జరిగింది, వాళ్ళని గోస్వాములుగా చేయడం అనేటువంటిది జరిగింది. సో అందుకని వాళ్ళందరినీ కూడా ప్రామాణికమైనటువంటి ఆచార్యులుగా మార్చేశారు. భవిష్యత్ తరాలలో చైతన్య మహాప్రభు మిగిలినటువంటి వాళ్ళకి దీక్షని ఇవ్వడానికి అర్హతని వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది, రూప గోస్వామి, సనాతన గోస్వామి. సో వాళ్ళు కూడా వాళ్ళని కూడా గురు పరంపరలో యాడ్ చేయటం అనేటువంటిది జరిగింది చైతన్య మహాప్రభు. అందుకని చైతన్య మహాప్రభు చెప్తుంది మనకి, ఎవరైతే భగవంతుడి నామాన్ని ఎప్పుడు జపం చేస్తారో వాళ్ళు ఏం కర్మ చేస్తున్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. వాళ్ళు ముస్లింకి సేవ చేస్తున్నారా, హిందువుకి సేవ చేస్తున్నారా, క్రిస్టియన్కి సేవ చేస్తున్నారా అనేటువంటి దాంతో సంబంధం లేదు. భగవంతుడి నామాన్ని ఎప్పుడు పలికేటువంటి వాడు వైష్ణవుడు. సో అలాంటి వైష్ణవుడి స్థాయి అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి, ఏం వృత్తి చేసినా సంబంధం లేదు అనేటువంటిది అక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి క్షత్రియుల గురించి, బ్రాహ్మణుల గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇంకొకటి, రాజు క్షత్రియుడి గురించి మాట్లాడినప్పుడు క్షత్రియుడు ఎలా ఏ విధంగా పాలన చేయాలి అనేటువంటి విషయం చెప్పినప్పుడు, ఎవరైతే భక్తి చేస్తారో అలా భక్తి చేసేటువంటి వాళ్ళ మీద వాళ్ళు ట్యాక్స్లు వేయకూడదు. భగవంతుడి కోసం ఎవరైనా సరే విరాళాలు ఇస్తే ఆ విరాళాల మీద ట్యాక్స్లు వేయకూడదు. ఎందుకంటే భగవత్ సేవ అనేటువంటిది అల్టిమేట్ సేవ కాబట్టి ఈ రాజు యొక్క పాలన కూడా అలానే ఉండాలి, భక్తిని పెంపొందించేలా ఉండాలి. ప్రజలందరినీ రక్షించడం అంటే ప్రజలందరికీ భక్తిలో ఉంచడం,
అలా పాలన అనేటువంటిది చేయగలగాలి. రక్షణ కలిగించేటువంటి వాడు నిజమైనటువంటి ప్రజాప్రతినిధి అవుతారు. బ్రాహ్మణులు వైష్ణవులు మీద ఎలాంటి పన్నులు విధించకుండగా ఆయన తన రాజ్య పాలనని చేయాలి. ఎందుకంటే ఆయన 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 బాధ్యత వాళ్ళని రక్షించడం కాబట్టి. ఓకే, నెక్స్ట్ వైశ్యుల గురించి శూద్రుల గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శిరీష మాతాజీ, వైశ్యస్తు వార్తా వృత్తి స్యాన్నిత్యం బ్రహ్మ కులానుగః. వైశ్యస్తు వార్తా వృత్తి స్యాన్నిత్యం బ్రహ్మ కులానుగః. శూద్రస్య ద్విజ శుశ్రూష వృత్తిశ్చ స్వామినో భవేత్. శూద్రస్య ద్విజ శుశ్రూష వృత్తిశ్చ స్వామినో భవేత్. వైశ్యులు సదా బ్రాహ్మణుల నిర్దేశమును అనుసరించుచు ఋషి వాణిజ్యము గోరక్షణము వంటి కర్మలలో నెలకొనవలెను. ఇక ఉన్నత వర్ణము వానిని యజమానిగా స్వీకరించి అతని సేవలో నెలకొనుట శూద్రుల కర్తవ్యము. హరే కృష్ణ. ఇక్కడ వైశ్యులు శూద్రుల గురించి చెప్తున్నారు. వైశ్యులు బ్రాహ్మణులకు చెప్పినటువంటి విధంగా నడుచుకోవాలి. వైశ్యుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యాపారాలు చేయడం, వ్యవసాయం చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణుల్ని గోవుల్ని పోషించడం కోసం చేయాలి. వాళ్ళ కుటుంబ అవసరాలు వాళ్ళు తీర్చుకోవాలి, బ్రాహ్మణుల కుటుంబ అవసరాలు కూడా వాళ్ళు తీర్చాలి, గోవులను కూడా వాళ్ళు రక్షించాలి. సో ఇందుకు వైశ్యులు వాళ్ళ కర్మలను చేయాలి అని చెప్తున్నారు. ఇక శూద్రుల గురించి మాట్లాడుతున్నారు. శూద్రులు ఉత్తమ వర్ణాలు ఎవరైతే ఉన్నారో, అంటే వైశ్య క్షత్రియ బ్రాహ్మణ, ఈ వర్ణాల వాళ్ళకి సేవ చేయాలి. అంటే వీళ్ళ జీవనావసరాలని వాళ్ళకి సేవ చేయటం వల్ల కలిగినటువంటి డబ్బుతోటి వాళ్ళ జీవనావసరాలను తీర్చుకోవాలి. ఎప్పుడైతే బ్రాహ్మణుడు వైశ్యుడు, లేదా ఒక వైశ్యుడు బ్రాహ్మణ్ణి రక్షిస్తూ గోవులను రక్షిస్తూ ఉంటాడో, అలాంటి వైశ్యుడికి సేవ చేసినటువంటి శూద్రుడు కూడా గొప్పవాడైపోతాడు భక్తిలో ఉన్నట్టే. ఏ రాజు అయితే బ్రాహ్మణుల్ని రక్షిస్తూ, ఏ రాజు అయితే తన పాలనలో బ్రాహ్మణుల నుంచి వైష్ణవుల నుంచి శిస్తు వసూలు చేయకుండా పాలన చేస్తూ వాళ్ళ రక్షణను చూసుకుంటూ ఉంటారో, అలాంటి రాజుకు సేవ చేసినటువంటి శూద్రుడు కూడా భక్తియుత సేవ చేసినట్లే. కాబట్టి వైశ్యులైనా శూద్రులైనా రాజులైనా బ్రాహ్మణుల్ని కాపాడాలి, బ్రాహ్మణులకి రక్షణ ఇవ్వాలి. శూద్రుడు మిగిలినటువంటి మూడు వర్ణాలకి సేవ చేయాలి. కాబట్టి వైశ్యుడు క్షత్రియుడు చేసేటువంటి కర్మలు వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా ఉన్నప్పుడు అలాంటి వైశ్యుడికి క్షత్రియుడికి బ్రాహ్మణుడికి సేవ చేస్తున్నటువంటి శూద్రుడు కూడా చాలా గొప్ప స్థితిలో ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లే. కాబట్టి ఈ రకమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఏదైతే ఇచ్చారో భగవంతుడు సనాతన ధర్మంలో, దాని ప్రకారంగా గనక మన కర్మలన్నీ చేసినట్లయితే మనం అందరం కూడా కలిసికట్టుగా ఆధ్యాత్మికంగానే ఉన్నట్టు. అంతే తప్ప ఏదో మంచి ఉత్తమ కులంలో పుట్టాను కాబట్టి నేను ఏం చేసినా సరే ఉత్తమ కులస్తుండే అవుతాను అని అనుకుంటే తప్పు. శూద్ర పనిచేసినవాడు శూద్రుడే అవుతాడు, క్షత్రియ పనిచేసినవాడు క్షత్రియుడే అవుతాడు, వైశ్య పనిచేసినవాడు వైశ్యుడే అవుతాడు, పుట్టుకతో సంబంధం లేదు బ్రాహ్మణుడైనా సరే. కాబట్టి ఇక్కడ మనకి చెప్పినటువంటి విధంగా మనము మనకు మన యొక్క విహిత కర్మలు చేయడం అనేటువంటిది చాలా అవసరం. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ, వార్తా విచిత్రా శాలీనాయ శాలీనయాం యావ యావరసిలోంచనం. వార్తా విచిత్ర లోంచనం, ఒక్క నిమిషం మాతాజీ. వార్తా విచిత్రా శాలీనాయ యయావరసిలోంచనం. వార్తా విచిత్ర శాలీనయావరశిలోంచనం. విప్రవృత్తిశ్చతుర్థేయం శ్రేయసి చోత్తరాత్తర చోత్తరోత్తరా. విప్రవృత్తిశ్చతుర్థేయం శ్రేయసి చోత్తరోత్తరా. గత్యంతరముగా బ్రాహ్మణుడు వైశ్యుల విహిత కర్మమైన కృషి గోరక్షణము లేదా వాణిజ్యములను స్వీకరింపవచ్చును. అయోచితముగా వచ్చిన దానిపైన అతడు ఆధారపడవచ్చును. ప్రతిదినము పొలము చెంత యాచించవచ్చును. క్షేత్రస్వామి వదిలిన ధాన్యమును ఏరుకొనవచ్చును. లేదా అంగడులలో అచ్చటచ్చట వదిలివేయబడిన ధాన్యమును అతడు ప్రోగు చేసుకొనవచ్చును. ఈ నాలుగు రకములైన జీవికను కూడా బ్రాహ్మణుడు స్వీకరించవచ్చును. ఈ నాలుగింటిలో వరుసగా వెనుకటి
దానికన్నను ఉత్తరోత్తరములు శ్రేష్టములై ఉండును. భాష్యమపై శ్రీల ప్రభుపాదకి బ్రాహ్మణునికి కొన్ని మాటలు భూదానము గోదానము ఇవ్వబడుచుండును. అప్పుడు అతడు తన జీవిత కొరకు వ్యవసాయం చేయచు, గోరక్షణము కావించుచు, తన చెంత హెచ్చుగానున్న వాటిని వాణిజ్యము చేయుచు వైశ్యునిగా వర్తించవచ్చును. కానీ అతడు యాచించకుండా పొలము నుండి ధాన్యమును ఏరుకొనుట లేదా అంగడిలో ఉన్న ధాన్యమును పోగు చేసుకునుట దానికన్నను శ్రేష్టమైన పద్ధతి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, బ్రాహ్మణుడు యాచించాలి. అయితే ఒకవేళ యాచించడం ఇష్టం లేనటువంటి వాడు, యాచించడం ఇష్టం లేనటువంటి వాడు అక్కడ ఇక్కడ ఏరుకొచ్చుకోవచ్చు. పొలాల గట్ల మీదకి వెళ్ళిపోయి అక్కడ దొరికేటువంటి ధాన్యాన్ని తెచ్చుకోవచ్చు ఏరుకొని, ఇలాంటి పనులు చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనకి నారదుడు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ బ్రాహ్మణుడు తన జీవన శైలిని మార్చుకోవాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఆయనకి దానంగా వచ్చినటువంటి పొలాలు ఉంటాయి. ఆ దానంగా వచ్చినటువంటి పొలాలని వాళ్ళు వ్యవసాయం చేసి ధాన్యాన్ని పొంది దాని ద్వారా వాళ్ళ యొక్క జీవిత అవసరాలను తీర్చుకోవచ్చు. ఎందుకంటే అది తప్పైనటువంటి విషయం ఏం కాదు. పొలాల గట్ల మీద వేరుకున్న దానికంటే మంచిదే అది అని చెప్తున్నాం. అలా బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఇలా చేస్తారో, అలా చేసినప్పుడు వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టరు, ఎంతో కొంత మిగులుతుంది. వాళ్ళ కుటుంబ అవసరాలు పోగా ఎంతో కొంత ఖర్చు పోగా వాళ్ళకి ఇంకా కొంత డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుతోటి మళ్ళీ వాళ్ళు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేయొచ్చు. దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి ఆ విధంగా వాళ్ళు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కానీ అదంతా కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగించాలి. వాళ్ళు వేదాధ్యయనం చేయడం కోసం ఉపయోగించాలి, వాళ్ళు వేదాధ్యయనం చేసినటువంటి దాన్ని ఇతరులకు ప్రచారం చేయడం కోసం ఉపయోగించాలి ఆ డబ్బుని. అంతేకాని ఒక వైశ్యుల్లోనో లేకపోతే ఒక నార్మల్గా వాళ్ళు వేదాధ్యయనం చేయడం మానేసి, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి నా పూర్వజుల ద్వారా నాకు వచ్చినటువంటి దానం ఇవ్వబడినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని నేను వ్యవసాయ రూపంలో చేసుకుంటూ వ్యాపార రూపంలో చేసుకుంటూ ఉంటాను అంటే అది బ్రాహ్మణత్వం అవదు. బ్రాహ్మణత్వాన్ని కోల్పోకుండా ఇలాంటి పనులు చేయొచ్చు. అంటే వేదాధ్యయనం చాలా ఇంపార్టెంట్, వేదాధ్యయనంలో చేసినటువంటి వాడిని ఇతర వర్ణాల వాళ్ళకి తెలియచేయడము అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని చేస్తూ ఆయన అది చేసినట్లయితే కనుక అప్పుడు అది ఆధ్యాత్మికంగానే ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఏమీ చేయకుండా పొలం గట్ల మీద ఏరుకున్న దానికంటే కనీసంగా వ్యవసాయం చేసుకొని తినటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ సత్యవతి మాచన్. హరే కృష్ణ ప్రభు. జగన్యోనోత్తమామృతిం అనాపది భజేన్నరః. జగన్యోనోత్తమామృతిం అనాపది భజేన్నరః. కృతే రాజన్యమాపత్సు సర్వేషామపి సర్వశః. కృతే రాజన్యమాపత్సు సర్వేషామపి సర్వశః. ఆపత్కాలమున తప్ప హీనులు ఉన్నతులైన వారి కర్మలను చేపట్టరాదు. అయినను అట్టి ఆపత్కాలం నందు క్షత్రియేతరులే ఇతరుల జీవికను స్వీకరింపవచ్చును. ప్రభుపాద వారి భాష్యం, బ్రాహ్మణుని విహిత కర్మను అతని కన్ను కింద వర్ణం వారు ముఖ్యంగా వైశ్యులు శూద్రులు స్వీకరింపరాదు. ఉదాహరణకు వేద జ్ఞాన బోధ బ్రాహ్మణుని విహిత కర్మము. ఆపత్కాలము ఎదురెత్తిన తప్ప ఆ కర్మను క్షత్రియులు వైశ్యులు లేదా శూద్రులు స్వీకరింపరాదు. ఆపత్కాలం నందు తప్ప క్షత్రుడైన నువ్వు బ్రాహ్మణుని విహిత కర్మలను స్వీకరింపజాలడు. ఒకవేళ అది కావించదను ఇతరుల నుండి అతడు దానము స్వీకరింపరాదు. ఐరోపా దేశస్థులను అనగా మ్లేచ్చులు యవనులు బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నందులకు బ్రాహ్మణ వంశస్థులు మా కృష్ణ చైతన్యోద్యమమును విరోధించుచుందరు. కానీ మా సంకీర్తనోద్యమ ఇచ్చట శ్రీమద్ భాగవతులందు పూర్తిగా సమర్థింపబడినది. ప్రస్తుతము సంఘమంతయు అల్లకల్లుల పరిస్థితిలో ఉన్నది.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనం విడిచిపెట్టిది. అటువంటి ఆధ్యాత్మిక జీవనము బ్రాహ్మణులకు ప్రత్యేకముగా ఉద్దేశపడినది. ప్రపంచమంతటను ఆధ్యాత్మ సాధన పూర్తిగా నిలిచిపోయినందున ఇప్పుడు ఒక ఆపత్కాలం ఏర్పడినది. కనుక హీనులు నిందనీయులని భావింపబడిన వారికైనా శిక్షణ సమయం ఇది. అంతటి వారు బ్రాహ్మణులుగానైనా ఆధ్యాత్మిక పురోగతి కార్యము చేపట్టగలరు. మానవ సంఘం యొక్క ఆధ్యాత్మిక పురోగతి పూర్తిగా నిలిచిపోయినది. ఈ పరిస్థితిని ఆపత్కాలంగా పరిగణింపవలసి ఉన్నది. మా హరినామ సంకీర్తన ఉద్యమలకు నారద ముని పూర్తి మద్దతు నొసగి ఉన్నారు. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. ఓకే, ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మలు చేయాలి, అదే స్వధర్మం అవుతుంది. అంతేకాని స్వధర్మాన్ని వదిలిపెట్టేసి వేరే ధర్మాన్ని చేపట్టడం అనేటువంటిది మంచిది కాదు. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పారు, మీ స్వధర్మ పాలన చేయటం వల్ల మంచిది. పరధర్మము ఎంత గొప్పదైనా సరే స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని పట్టుకుంటే మీకు పరిపూర్ణత రాదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాబట్టి స్వధర్మం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. స్వధర్మాన్ని మనం అవలంబించాలి. ఆ ధర్మం అనేటువంటిది మన గుణకర్మల ఆధారంగానే వస్తుంది. మన మీద ఉన్నటువంటి గుణాల ప్రభావంతో మనం బ్రాహ్మణమా క్షత్రియులమా వైశ్యమా శూద్రులమా అనేటువంటిది నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగానే మన కర్మలు చేయాలి. మన స్వధర్మాన్ని తెలుసుకొని మన కర్మలు చేయాలి. ఇది నా స్వధర్మము అని మనము మన గురువు ద్వారా మనం తెలుసుకొని ఇది మన స్వధర్మం అని తెలుసుకొని ఆ కర్మలు చేస్తే మంచిది. అయితే ఒకవేళ స్వధర్మాన్ని వదిలేయాల్సి వస్తే, అంటే ఆపద్ధర్మ పరిస్థితుల్లో, ఆపత్కాల పరిస్థితుల్లో, లోవర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేసేటువంటి కర్మలు చేయొచ్చు. అంటే ఒక బ్రాహ్మణుడు శూద్రుడు చేసే పని చేయకూడదు. శూద్రుడు కావాలంటే బ్రాహ్మణుడు చేసే పని చేయొచ్చు. వైశ్యుడు కావాలంటే బ్రాహ్మణుడి స్థాయిలో ఒక బ్రాహ్మణులు చేసేటువంటి కర్మలు చేయొచ్చు. అది కూడా ఆపద్ధర్మంగా చేయొచ్చు. అది తప్ప వేరే మార్గం లేదు అని అనుకున్నప్పుడు చేయొచ్చు. కానీ క్షత్రుడు మాత్రం చేయకూడదు. క్షత్రుడు మాత్రం తన కర్మని తానే చేయాలి. అయితే మనమందరం కూడా పుట్టుకతో బ్రాహ్మణం కాదు, గుణాల ఆధారంగా కూడా మనం బ్రాహ్మణం కాదు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే మనలో సత్వగుణాన్ని మనం అవలంబించుకున్నామో, ఎప్పుడైతే మన ఆహారపు అలవాట్లు మన జీవన శైలి అన్నీ మార్చుకొని సాత్వికంగా ఎప్పుడైతే ఉండడం మొదలుపెట్టామో, అప్పుడు మనమందరం కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడ్డాం. ఇప్పుడు మనం బ్రాహ్మణ కర్మలు చేయొచ్చు. యాక్చువల్గా ఈ సమాజంలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళే లేకుండా పోయారు. కలియుగంలో మొత్తం శూద్రులే. కలియుగంలో బ్రాహ్మణులే లేరు, క్షత్రియులు లేరు, వైశ్యులు లేరు, అందరూ శూద్రులే. అలాంటి శూద్రులే ఉన్నటువంటి ఈ సమయంలో మరి బ్రాహ్మణ కర్మలు ఎవరు చేస్తారు? కాబట్టి మనందరం కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడి మనందరం కూడా బ్రాహ్మణ కర్మలు చేయడానికి సిద్ధపడాలి. ఇది ఆపత్కాలం. బ్రాహ్మణులే ఈ కలియుగంలో కరువు అయినటువంటి కాలం. కాబట్టి మనందరం కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడి బ్రాహ్మణులుగా మారడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి ప్రభుపాదల వారు ఐరోపా దేశంలో, అమెరికా దేశంలో ఉన్నటువంటి మ్లేచ్చులు, శూద్రులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణ స్థాయి నుంచి వాళ్ళందరినీ కూడా క్వాలిఫైడ్ బ్రాహ్మణం చేశారు. బ్రాహ్మణ ఇనిషియేషన్ ఇచ్చేశారు వాళ్ళకి. ఇచ్చి వాళ్ళు విగ్రహారాధన చేసే స్థాయి వరకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా విగ్రహారాధన చేయించారు. ఎందుకంటే పుట్టుకతో బ్రాహ్మణుల కంటే వీళ్ళే నిజమైనటువంటి బ్రాహ్మణులు. ప్రస్తుతం మన సమాజంలో బ్రాహ్మణులు లేరు కాబట్టి ఇప్పుడు ఆపద్ధర్మం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి వీళ్ళందరూ బ్రాహ్మణ కర్మలు చేయొచ్చు, ఇది శాస్త్రమే అంగీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి గొప్పదల వారు తెలియజేసి అందరినీ కూడా బ్రాహ్మణులుగా మార్చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది మనం ఈరోజు వరకు చదువుకున్నటువంటి విషయం. 18 నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. ఈ రోజుకి ఇక్కడ ముగిద్దాం మాతాజీ, టైం అయిపోయింది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. కృపా సింధు భయవచ పతితార్థం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.